కొండగల్ను దత్తత తీసుకుని మరో సిరిసిల్లగా మారుస్తానంటున్న కేటీఆర్ ఏనాడైనా అక్కడి ప్రజలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు రేవంత్. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకున్న నేరల వాసులను జైల్లో పెట్టించి హింసించిన ఘనత కేసీఆర్ కేటీఆర్దేనన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే ఫామ్ హౌస్కు పరిమితమవుతారని కేసీఆర్, విదేశాలకు వెళ్ళిపోతారని కేటీఆర్, ప్రజలను బెదిరించడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. అదే విధంగా పదే పదే కేటీఆర్ గారు మేము అధికారంలోకి వస్తాం, రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, మీరెవరన్నా సిద్ధంగా ఉన్నారా అని సంక్రాంతి పండుగ ముందర గంగరెద్దులోళ్ళు ఊరూరు తిరిగి అడుక్కున్నట్టు ఆ గల్లీలో ఈ గల్లీలో అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మా గాంధీ చౌరస్తాలను తిరుక్కుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. నేను అడుగుతున్న కేటీఆర్, నువ్వే చెప్పిన కారు డ్రైవర్ కేసీఆర్, కేసీఆర్ను మార్చొద్దు అని. డ్రైవర్ కానప్పుడు నువ్వు క్లీనర్వే కదా, క్లీనర్ మాటలు ఎవడన్నా వింటాడా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, ఏం మాట్లాడితే అది చెయ్యరు. మీకు దేవుడు శాపం పెట్టిండు, నిజం మాట్లాడితే మీ తల 1000 ముక్కలు చచ్చిపోతారని. మీ నాయన నుంచి నీ వరకు ఎన్నడన్నా నిజం మాట్లాడినరా? ఉద్యమం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తా లేకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసిండ్రా? చేయనప్పుడు మీ అయ్య తల నరుక్కొని సచ్చిండా? నెంబర్ వన్. నెంబర్ టూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా ఇస్తా, నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనని చంద్రశేఖరరావు గారు స్పష్టంగా నిర్దిష్టంగా శాసనసభలో అధికారికంగా మాట్లాడినరు. ఇవాళ వెళ్దాం, ఏ ఇంటికి నల్లు ఇచ్చినాం? అన్ని ఇండ్ల సంగతి పక్కన పెట్టు, చింతమడకలో మీకున్న పడవ పడ్డ మీ ఇంటికి పోదంపా. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు పుట్టి పెరిగిన చింతమడకలో మీ సొంత ఇంటికి పోదాం. కనీసం ఆ ఇంటికన్నా మీరు నల్లా కనెక్షన్ ఇచ్చిందా? ఇంటింటికి నల్లా ఇవ్వనప్పుడు ఓట్లు అడగనన్న మీరు అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉందా అని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.